viewers, previous video lo manamu tally lo tally software lo company ela create chayali, multiple companies ela create chayali, company data ela alter chayali, delete chayali nechukunnamu. Ee roju class lo nenu groups gurinchi explain chestan friends. Manamu tally lo data entry chayali ante 3 steps follow avutam normal ga. ఫస్ట్ స్టెప్ వచ్చి కంపెనీ క్రియేట్ చేసుకోవాలి, అది ఆల్రెడీ నేర్చుకున్నాము. సెకండ్ స్టెప్ లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి. మనం లెడ్జర్ క్రియేట్ చేసుకోవాలి అంటే లెడ్జర్ కంటే ముందు గ్రూప్స్ గురించి తెలుసుకోవాలి. గ్రూప్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి, వాటిని మనం ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకోవాలి. ఫస్ట్ గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గ్రూప్స్ అనే మనం ఫస్ట్ గ్రూప్స్ అనేవి టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో ఉంటాయి. ఇక్కడ మెయిన్ గేట్వే ఆఫ్ టాలీలో అకౌంట్స్ ఇన్ఫోలో చూడండి, అకౌంట్స్ ఇన్ఫో. అకౌంట్స్ ఇన్ఫోలో ఫస్ట్ మనకి గ్రూప్స్ ఉన్నాయి. ఈ గ్రూప్స్ అనేవి టాలీలో మనం క్రియేట్ చేసుకోని అవసరం ఉండదు, మనకి ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. నేను ఇక్కడ గ్రూప్స్ ఇంకా ఏమి క్రియేట్ చేయలేదు, జస్ట్ కంపెనీ క్రియేట్ చేసుకున్నాను అంతే. నేను ఇప్పుడు డిస్ప్లేకి వెళ్తానండి. ఇక్కడ డిస్ప్లేకి వెళ్ళామంటే చూడండి, మనకి లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ డిస్ప్లేలో ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకుంటాను, లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చూపిస్తున్నాయి. టాలీలో మనము గ్రూప్స్ అనేవి క్రియేట్ చేయని అవసరం ఉండదు, ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ అనేవి మనకు ఉంటాయి. టోటల్ 28 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్స్ అంటే మనకి బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్. సో మనము మాన్యువల్గా స్టడీ చేసేటప్పుడు బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్ ఉంటాయి మనకి, ఫిక్స్డ్ అసెట్స్, క్యాపిటల్ అకౌంట్, పర్చేస్ అకౌంట్, సేల్స్ అకౌంట్. టోటల్గా మనకి 28 గ్రూప్స్ ఉంటాయి. ఈ గ్రూప్స్ మనం టాలీలో క్రియేట్ చేయని అవసరం ఉండదు, ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ను మనం డిలీట్ చేయడానికి కూడా కుదరదు. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మనకి ఆఫ్లైన్లో ఉంది. ఆల్రెడీ మనకి ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి, వాటినే మనం యూజ్ చేసుకుంటాము. ఈ గ్రూప్స్ అనేవి ఇంపార్టెంట్ మనకి టాలీలో. మనం గ్రూప్స్ గురించి నేర్చుకోకుండా టాలీలో వోచర్స్ క్రియేట్ చేయలేము, బుక్ ఆఫ్ అకౌంట్స్ ఏమీ క్రియేట్ చేసుకోలేము. కాబట్టి ఫస్ట్ గ్రూప్స్ గురించి నేర్చుకోవాలి. సో నేను ఇప్పుడు ఫస్ట్ మీకు గ్రూప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు నేను బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. సో మనకి టోటల్గా ఇక్కడ 28 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 28 గ్రూప్స్లో మనం ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. నేను ఆల్రెడీ గ్రూప్స్ లిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నాను ఫైలు, దాన్ని ఓపెన్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ గ్రూప్స్ అంటే ఏంటో నేర్చుకోవాలి. సో గ్రూప్స్ అంటే సెట్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్స్. సెట్ ఆఫ్ లెడ్జర్స్ని మనం గ్రూప్స్ అంటాము. సెట్ ఆఫ్ లెడ్జర్స్ అంటే ఇక్కడ చూడండి, పర్చేజ్ అకౌంట్, పర్చేజ్ రిటర్న్స్, ఈ రెండు లెడ్జర్స్ కలిపి మనకి పర్చేజ్ అకౌంట్స్ కింద వస్తాయి. అదేవిధంగా మనకి సేల్స్ లెడ్జర్, సేల్స్ రిటర్న్స్, బోత్ లెడ్జర్స్ కలిపి మనకి సేల్స్ అకౌంట్ కింద వస్తాయి. సో ఇలాగ సెట్ ఆఫ్ లెడ్జర్స్ని మనము గ్రూప్స్ అంటాము. ఇక్కడ చూడండి, సాలరీస్ పెయిడ్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్, డిస్కౌంట్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మనకి లెడ్జరు. ఈ సెట్ ఆఫ్ లెడ్జరు ఒకే గ్రూప్ కిందకు వస్తాయి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో గ్రూప్స్ అంటే సెట్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్స్. సో ఇప్పుడు మనకి గ్రూప్స్ అంటే ఏంటో అర్థమైంది. సో ఇప్పుడు మనము సెట్ ఆఫ్ లెడ్జర్స్ ఈజ్ కాల్డ్ గ్రూప్స్ అని చెప్పుకున్నాము. లెడ్జర్ అంటే ఏంటంటే, లెడ్జర్ రికార్డింగ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఏ కంపెనీ. ఐ మీన్ లెడ్జర్ రికార్డింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ కంపెనీ, నాట్ ఎక్స్పెన్సెస్ ఫ్రెండ్స్, ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ కంపెనీ. లెడ్జర్ రికార్డింగ్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ కంపెనీ. లెడ్జర్ అనేది కంపెనీలో ఉండే అన్ని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, సాలరీస్ పెయిడ్ బై క్యాష్, మనం సాలరీస్ పే చేస్తున్నాము. సాలరీస్ అకౌంట్ డేటా టు క్యాష్ జర్నల్ ఎంట్రీ కూడా వేసుకున్నాము. దీంట్లో మనకి 2 లెడ్జర్స్ ఉన్నాయి, సాలరీస్ లెడ్జరు, క్యాష్ లెడ్జరు. సో లెడ్జర్ అనేది అన్ని ట్రాన్సాక్షన్స్ని రికార్డ్ చేస్తుంది, కంపెనీ యొక్క అన్ని ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేస్తుంది. సో ఇప్పుడు మనము లెడ్జర్ అంటే ఏంటో తెలుసుకున్నాము, గ్రూప్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. నేమ్ ఆఫ్ గ్రూప్ ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ ఉంది. క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటంటే, ఫస్ట్ మనం బిజినెస్ చేసేటప్పుడు, మనం కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని క్యాపిటల్ అమౌంట్ అంటాము. ఆ క్యాపిటల్ లెడ్జర్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి అంటే
ఆ క్యాపిటల్ లెడ్జర్ అనేది మనకి క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది, అండర్ గ్రూప్ కింద వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ అండర్ గ్రూప్ కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫైల్లో మీకు చూపిస్తాను, నేను వేరే ఫైల్ ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్యాపిటల్ అకౌంట్ అనేది అండర్ గ్రూపు. క్యాపిటలు ప్లస్ డ్రాయింగ్స్ రెండు లెడ్జర్స్ క్యాపిటల్ అకౌంట్ కింద వస్తుంది. క్యాపిటల్ అకౌంట్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. అకౌంట్స్లో డ్రాయింగ్స్ అకౌంట్ అంటే ఏంటంటే కంపెనీ యొక్క గూడ్స్ కానీ క్యాష్ కానీ పర్సనల్ యూస్కి యూజ్ చేసుకుంటే దాన్నే మనము డ్రాయింగ్స్ అకౌంట్ అంటాము. సో క్యాపిటల్ ప్లస్ డ్రాయింగ్స్ రెండు లెడ్జర్స్ కలిపి మనకి క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. క్యాపిటల్ అకౌంట్ కింద వస్తాయి. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అంటే ఏంటో తెలిసింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ లోన్స్ అండ్ లయబిలిటీస్. లోన్స్ అండ్ లయబిలిటీస్ అంటే ఏంటంటే కంపెనీ మన కంపెనీ వాళ్ళు బ్యాంక్ నుంచి లోన్స్ తెచ్చుకుంటారు, వాటినే లోన్స్ అండ్ లయబిలిటీస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లోన్, కర్ణాటక బ్యాంక్ లోన్, ఆంధ్ర బ్యాంక్ లోన్, ఐసిఐసిఐ బ్యాంక్ లోన్, అవన్నీ లోన్స్ అండ్ లయబిలిటీస్ కింద వస్తాయి. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటి? సో కరెంట్ లయబిలిటీస్ అంటే బిల్స్ రిసీవ్, బిల్స్ పేయబుల్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్, ఐ మీన్ అవుట్ స్టాండింగ్ సాలరీస్, అవుట్ స్టాండింగ్ ఇంట్రెస్ట్, అవుట్ స్టాండింగ్ కమిషన్, వీటిని మనం కరెంట్ లయబిలిటీస్ అంటాము. సో ఇప్పుడు కరెంట్ లయబిలిటీస్ లెడ్జర్స్ చూపిస్తాను మీకు. సో కరెంట్ లయబిలిటీస్ అంటే మనకి ఇక్కడ బిల్స్ పేయబుల్, ఆల్ ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్, ఈ మూడు మనకి కరెంట్ లయబిలిటీస్ కింద వస్తాయి. సో కరెంట్ లయబిలిటీస్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇప్పుడు ఫిక్స్డ్ అసెట్స్. ఫిక్స్డ్ అసెట్స్ అంటే లాంగ్ టర్మ్ అసెట్స్ అండి. మన అసెట్స్ని విత్ ఇన్ 1 ఇయర్లో మనకి క్యాష్కి కన్వర్ట్ చేయలేము, దాన్ని ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. ఈ ఫిక్స్డ్ అసెట్స్ ఏంటంటే ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్స్, గుడ్ విల్, మిషనరీ, వీటినే మనము ఫిక్స్డ్ అసెట్స్ అంటాము. సో నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఏంటి? మన కంపెనీ నుంచి మనము ఏదైనా దేంట్లో అయినా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే వాటిని ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా కంపెనీ తరపు నుంచి టాటా మ్యూచువల్ ఫండ్స్లో అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాను, దాన్నే ఇన్వెస్ట్మెంట్స్ అంటాము. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? కరెంట్ అసెట్స్ క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అట్ బ్యాంక్, క్యాష్ అట్ బ్యాంక్, బిల్స్ రిసీవబుల్స్, వీటినే మనము కరెంట్ అసెట్స్ అంటాము. బ్రాంచ్ అండ్ డివిజన్స్. బ్రాంచ్ అండ్ డివిజన్స్ అంటే ఏంటంటే నాకు హెడ్ ఆఫీస్ వచ్చి ఇప్పుడు హైదరాబాద్లో ఉంది, బ్రాంచ్ ఆఫీస్ గుంటూరులో ఉంది. నేను బ్రాంచ్ ఆఫీస్ గుంటూరు బ్రాంచ్ అనే లెడ్జర్ క్రియేట్ చేయాలి. ఆ గుంటూరు బ్రాంచ్, చిత్తూరు బ్రాంచ్, ఆ లెడ్జర్స్ అన్నీ మనకి బ్రాంచ్ అండ్ డివిజన్స్ కింద వస్తాయి. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్. మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్ మీన్స్ కంపెనీలో ఉండే స్మాల్ ఎక్స్పెన్సెస్, లైక్ స్టేషనరీ ఎక్స్పెన్సెస్, ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ అలాంటివి. నెక్స్ట్ సస్పెన్స్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ అంటే నేను ఇప్పుడు ఒక అకౌంట్ ప్రిపేర్ చేస్తున్నాను, ఐ మీన్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను, నాకు డెబిట్ టు క్రెడిట్ అమౌంట్ టాలీ అవ్వట్లేదు, 1000 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. అలాంటప్పుడు నేను ఆ అమౌంట్ సస్పెన్స్ అకౌంట్ కింద వేసుకొని క్లోజ్ చేస్తాను. అలాంటి సందర్భాల్లో మనం సస్పెన్స్ అకౌంట్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ సేల్స్ అకౌంట్. సేల్స్ అకౌంట్ అంటే మనకందరికీ తెలుసు, సోల్డ్ గూడ్స్ టు వెంకట్, సేల్స్ రిటర్న్స్ టు వెంకట్ అలాంటివి సేల్స్ కింద వస్తాయి. ఐ మీన్ నేను ఇక్కడ పెట్టాను. సో మనకి సేల్స్ అకౌంట్ కింద, సేల్స్ అండర్ గ్రూప్ కింద మనకి 2 లెడ్జర్స్ వస్తాయి. సేల్స్ అండ్ సేల్స్ రిటర్న్స్ 2 లెడ్జర్స్ వస్తాయి. సో నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్చేజ్ గూడ్స్ ఫ్రమ్ వాణి, దాంట్లో మనం పర్చేజ్ అకౌంట్ తీసుకుంటాము. సో మనకి పర్చేజ్ అకౌంట్ అంటే పర్చేజ్, పర్చేజ్ రిటర్న్స్ కింద పర్చేజ్ అకౌంట్స్ వస్తాయి. నెక్స్ట్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే మనం గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ప్లస్ గూడ్స్ పర్చేస్ చేసినప్పుడు ఏవైతే ఎక్స్పెన్సెస్ అవుతాయో వాటినే మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్కి ఎగ్జాంపుల్స్ మనకి వేజెస్ పెయిడ్, క్యారేజ్ ఇన్వాయిస్, ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్సెస్, వీటినన్నిటినీ మనము డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము.
నెక్స్ట్ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటే ఏంటంటే అదర్ దెన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మిగిలినటువన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. అంటే అన్ని ఆఫీస్ ఎక్స్పెన్సెస్ని మనము ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటాము. శాలరీస్ పెయిడ్, స్టేషనరీ ఎక్స్పెన్సెస్ పెయిడ్, ప్రింటింగ్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, టెలిఫోన్ ఎక్స్పెన్సెస్ పెయిడ్, ఇవన్నీ మనకి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద వస్తాయి. అంటే మనం ఇండైరెక్ట్లీ అవి మనకి హెల్ప్ అవుతాయి. కంపెనీలో మనం ఇన్కమ్ గెయిన్ చేయడానికి ఇండైరెక్ట్గా మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటే ఏంటంటే షేర్ క్యాపిటల్ అదర్ దెన్ క్యాపిటల్. షేర్ క్యాపిటల్, పార్ట్నర్షిప్ క్యాపిటల్, డివిడెండ్ వీటిని మనము రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అంటామండి. బ్యాంక్ ఓడీ, బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్. యాక్చువల్లీ బ్యాంక్ ఓడీ అంటే బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్. మన కంపెనీలో మనం ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటాము, లైక్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్. అలాగే మనము ఓడి అకౌంట్ కూడా బ్యాంక్లో ఓపెన్ చేసుకోవచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓడి అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ ఓడి అకౌంట్ అలా ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ బ్యాంక్ ఓడి అంటే ఏంటంటే మనం కంపెనీని రన్ చేస్తూ ఉంటాము. కొన్ని సందర్భాల్లో మనకి కంపెనీని రన్ చేయడానికి అమౌంట్ ఉండదు. అలాంటి టైంలో మనము బ్యాంక్ ఓడి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకున్నాము అంటే బ్యాంక్ వాళ్ళు మనకి కొంచెం అమౌంట్ ఇస్తారు అప్పుగా. అంటే మన కంపెనీని లిమిట్ని బట్టి, మన కంపెనీ టర్నోవర్ని బట్టి వాళ్ళు మనకి 1 లాక్ 2 లాక్ అలా అప్పుగా ఇస్తారు. మన కంపెనీలో అమౌంట్ లేనప్పుడు మనం బ్యాంక్ అమౌంట్ యూజ్ చేసుకోవచ్చు. దాన్ని మనం బ్యాంక్ ఓడి అంటాము. ఇది మనకి ఈ ఓడి అమౌంట్ మనం ఎంత తీసుకుంటామో దాన్ని తిరిగి మనం బ్యాంక్ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. సో దీన్నే మనం బ్యాంక్ ఓడి అంటాము. సో బ్యాంక్ ఓడి అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్, ఎస్బీఐ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ అకౌంట్ అలాగుంటాయి. సెక్యూర్డ్ లోన్స్. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఏంటంటే మనము మార్టిగేజ్ లోన్స్ అండి. మనం బ్యాంక్లో గోల్డ్ ప్లెజ్ చేసి లోన్స్ తీసుకుంటాము, డాక్యుమెంట్స్ పైన లోన్స్ తీసుకుంటాము, వాటిని అన్నిటినీ సెక్యూర్డ్ లోన్స్ కింద వస్తాయి మనకి. అన్సెక్యూర్డ్ లోన్స్. అన్సెక్యూర్డ్ లోన్స్ అంటే కంపెనీ వాళ్ళు ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీస్ నుంచి లోన్స్ తీసుకుంటారు కదా, వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటారు. సపోజ్ శివా ఫినాన్స్ లోన్, ముత్తూట్ ఫినాన్స్, వీటి నుంచి ప్రైవేట్ ఫినాన్సియర్ కంపెనీస్ నుంచి మనం లోన్స్ తీసుకుంటే వాటిని అన్సెక్యూర్డ్ లోన్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ముత్తూట్ లోన్స్, శివా ఫినాన్స్ లోన్స్ అలాంటివి. నెక్స్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఈ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ అంటే ఏంటంటే మనము ఇన్పుట్ ట్యాక్సు, అవుట్పుట్ ట్యాక్సు, అన్ని ట్యాక్సెస్ని మనం డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ గ్రూప్ కింద వేసుకుంటాము. అంటే ఇప్పుడు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, టీడీఎస్ ఇలాంటివన్నీ మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద వస్తాయి. సో నెక్స్ట్ ప్రొవిజన్స్ అకౌంట్ ఉంది మనకి. ప్రొవిజన్స్ అంటే ఆల్ పేయబుల్స్ అకౌంట్స్ మనకి ప్రొవిజన్స్ కింద వస్తాయి. అంటే శాలరీస్ పేయబుల్, రెంట్ పేయబుల్ ఇలాంటివి. నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్స్. సండ్రీ క్రెడిటార్స్ అంటే ఏంటంటే గివర్స్. క్రెడిటార్స్ మీన్స్ గివర్స్. సో సండ్రీ క్రెడిటార్స్ అంటే పర్సన్ నేమ్స్ వస్తాయి. సండ్రీ క్రెడిటార్స్ మీన్స్ గివర్స్ ఇట్ ఈస్ కాల్డ్ క్రెడిటార్స్. ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వాణి. దీంట్లో మనకి వాణి అనేవాళ్ళు క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ వాణి. వాణి ఈజ్ ఎ గివర్. సో వాణిని మనము సండ్రీ క్రెడిటార్స్ అంటాము. స్టాక్ ఇన్ హ్యాండ్. స్టాక్ ఇన్ హ్యాండ్ అంటే మన కంపెనీలో ఉండే ఓపెనింగ్ స్టాకు, క్లోజింగ్ స్టాకు, స్టాక్ ఇన్ హ్యాండ్ కింద వస్తుంది. డిపాజిట్స్ అండ్ అసెట్స్. డిపాజిట్స్ అండ్ అసెట్స్ అంటే ఏంటంటే మనం అడ్వాన్స్ అమౌంట్ అనేది ఎవరికైనా ఇస్తున్నాము, అవన్నీ మనకి డిపాజిట్స్ అండ్ అసెట్స్ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అడ్వాన్స్ అమౌంట్ డిపాజిటెడ్, ఆఫీస్ అడ్వాన్స్ అమౌంట్ డిపాజిటెడ్, ల్యాండ్ అడ్వాన్స్ అమౌంట్ డిపాజిటెడ్. అడ్వాన్స్ అమౌంట్ మనం ఎక్కడైనా ఎవరికైనా ఇస్తూ ఉంటే దాన్ని మనము డిపాజిట్స్ అండ్ అసెట్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ అడ్వాన్స్ అమౌంట్ డిపాజిటెడ్, ల్యాండ్ అడ్వాన్స్ అమౌంట్ డిపాజిటెడ్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటే ఎంప్లాయర్ వచ్చి ఎంప్లాయీస్కి లోన్స్ ఇచ్చేదాన్ని లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్
రఘు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నాడు, తన కంపెనీ నుంచి లోన్ తీసుకున్నాడు. రఘు లోన్ అకౌంట్, అది లోన్స్ అండ్ అడ్వాన్సెస్ కింద వస్తుంది. సండ్రీ డెబిటార్స్, డెబిటార్స్ అంటే రిసీవర్స్నే మనం డెబిటార్స్ అంటాము. సో సండ్రీ డెబిటార్స్ అంటే మనకి నేమ్సే వస్తాయి, పర్సన్ నేమ్స్ కానీ కంపెనీ నేమ్స్ కానీ వస్తాయి. సండ్రీ డెబిటార్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ పెయిడ్ టు వంశీ, క్యాష్ పెయిడ్ టు వంశీ, నేను వంశీకి క్యాష్ పే చేస్తున్నాను, నేను గివరు, వంశీ వచ్చి రిసీవరు. సో వంశీని మనము సండ్రీ డెబిటార్స్ అంటాము. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ అకౌంట్ క్యాష్ ఇన్ హ్యాండ్ గ్రూప్ కింద వస్తుంది. బ్యాంక్ అకౌంట్, మన కంపెనీలో ఉండే బ్యాంక్ అకౌంట్స్ అన్ని బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ కిందకు వస్తాయి. సపోజ్ నాకు నా కంపెనీలో నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను, ఎస్బీఐ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నాను. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ ఇవన్నీ బ్యాంక్ అకౌంట్స్ గ్రూప్ కిందకు వస్తాయి. సో ఇది గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము గ్రూప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాము. సో నేను బ్యాక్ వెళ్ళాలి అంటే మెయిన్ గేట్వే ఆఫ్ టాలీ స్క్రీన్కి వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. ఎస్కేప్ బటన్, ఎస్కేప్ బటన్. సో ఇప్పుడు మనము గ్రూప్స్, మనకి అకౌంట్స్ ఇన్ఫోలో ఉంటాయి గ్రూప్స్. ఫస్ట్ మనకి క్రియేట్ స్క్రీన్ ఉంది. క్రియేట్ అంటే మనం కొత్త గ్రూప్ క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిస్ప్లే అంటే ఏంటంటే, ఆల్రెడీ మనం గ్రూప్స్ క్రియేట్ చేసింటే మన కంపెనీలో ఎన్ని గ్రూప్స్ ఉంటే వాటిని డిస్ప్లే చేస్తుంది. చూడండి, సో మనకి ఆల్రెడీ ఇన్ని గ్రూప్స్ ఉన్నాయి, ఏ ఏ గ్రూప్స్ ఉన్నాయో డిస్ప్లే చేస్తుంది. సపోజ్ నేను ఈ గ్రూప్ను ఓపెన్ చేయాలి అనుకోండి, ఎంటర్ ఇవ్వండి, ఓపెన్ అవుతుంది కదా ఇలా. సో చూడండి, నేమ్ ఇన్వెస్ట్మెంట్స్, అండర్ ప్రైమరీ తీసుకున్నారు, నేచర్ ఆఫ్ గ్రూప్ అసెట్స్ కింద. సో బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్. ఆల్టర్ అంటే మనము గ్రూప్స్ ఆల్రెడీ గ్రూప్స్ క్రియేట్ చేసేసి ఉంటాము, గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్ ఉంటే వాటిని మనము మోడిఫై చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. అంత పర్పస్ కోసం మనము గ్రూప్ అనేది, ఆల్టర్ బటన్ అనేది యూజ్ చేసుకుంటాము. కానీ మనకి, మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, టాలీలో ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉంటాయి. ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ని మనము డిలీట్ చేయలేము. సో ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ను ఏమేమైతే ఉంటాయో వాటిని అలాగే క్రియేట్ అలాగే యూజ్ చేసుకుంటాము. ఇది గ్రూప్స్ ఎక్స్ప్లెనేషను. సో ఇప్పుడు ఇక్కడ మనకి సింగిల్ గ్రూప్ ఉంది, మల్టిపుల్ గ్రూప్ ఉంది. సింగిల్ అంటే ఒక్కసారి మనము ఒక్క గ్రూప్ మాత్రమే డిస్ప్లే చేయగలము, ఇలాగా ఒక్క గ్రూప్ను మాత్రమే డిస్ప్లే చేసి చూడగలము. అదే మనకి మల్టిపుల్ గ్రూప్ డిస్ప్లేకి వెళ్ళామనుకోండి, ఆల్ ఐటమ్స్ తీసుకున్నామనుకోండి, మన కంపెనీలో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో అన్నిటినీ విత్ అండర్ గ్రూప్స్తో సహా చూసుకోవచ్చు మనం, అన్నీ ఒకేసారి డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు టాలీలో మనకి ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ ఉన్నాయి. సో మనం క్రియేట్ చేయని అవసరం లేదు. మనకి టోటల్ 28 గ్రూప్స్ ఉన్నాయి. ఆ 28 గ్రూప్స్ కాకుండా కొత్త గ్రూప్ ఏదైనా కావాలి అంటే మీరు గ్రూప్స్లో క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డూప్లికేట్ గ్రూప్స్ అనేది యాక్సెప్ట్ చేయకూడదు, డూప్లికేట్స్ గ్రూప్స్ మనం క్రియేట్ చేయకూడదు. ఒక కంపెనీలో ఒక ఫిక్స్డ్ అసెట్స్ గ్రూపే ఉండాలి, రెండు ఉంటే అది రాంగ్ అయిపోతుంది. సపోజ్ మనం క్రియేట్ చేసినా కూడా ఇది యాక్సెప్ట్ చేయదు డూప్లికేట్స్ అనేది. ఇప్పుడు సపోజ్ అదర్ దెన్ 28 గ్రూప్స్ నేను ఒక న్యూ గ్రూప్ క్రియేట్ చేయాలి అనుకుంటే క్రియేట్కి వెళ్ళాలి, క్రియేట్కి వెళ్ళాలి. సపోజ్ నేను ఇప్పుడు సేల్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాను, అండర్ నేను ప్రైమరీ తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఈ సేల్స్ అనేది నాకు ఇన్కమ్ కింద వస్తుంది కాబట్టి ఇన్కమ్ తీసుకున్నాను. సో ఇక్కడ డజ్ ఇట్ ఎఫెక్ట్ గ్రాస్ ప్రాఫిట్స్, ఎస్ ఎస్ ఇవ్వాలి. సో సేవ్ చేసేసుకుందాం. ఇలా మనము కొత్త గ్రూప్ కావాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మాన్యువల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేశాను. సో ఇది ఎలా డిస్ప్లే చేయాలో చూద్దాము. ఇప్పుడు మనం బ్యాక్ స్క్రీన్కి వెళ్ళాలంటే ఎస్కేప్ బటన్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు డిస్ప్లేకి వెళ్తాను. నేను క్రియేట్ చేసిన గ్రూప్ చూడాలి అంటే సేల్స్ గ్రూప్ ఫస్ట్ లెటర్ ఎస్ ప్రెస్ చేస్తున్నాను. చూడండి, నేను క్రియేట్ చేసిన గ్రూప్ ఇక్కడ ఉంది సేల్స్. సో ఓపెన్ చేశాను. సో నేను క్రియేట్ చేసిన గ్రూప్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అంటే ఓన్లీ మనం దీన్ని చూడగలం, డిస్ప్లేలో మనం ఏమీ చేంజెస్ చేయలేము. సో ఇప్పుడు నేను సేల్స్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను, ఆ గ్రూప్ క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్ చేశాను నేను. దాన్ని ఆల్టర్ చేసుకోవాలి అంటే ఆల్టర్కి వెళ్ళాలి. ఆల్టర్కి వెళ్ళి మనం ఏ గ్రూప్లో అయితే ఆల్టర్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
సో ఇప్పుడు నువ్వు ఏదైనా అంటే అండర్ గ్రూప్ మిస్టేక్ ఉన్నా ఆల్టర్ చేసుకోవచ్చు, నేచర్ ఆఫ్ గ్రూప్ ఏదైనా ఆల్టర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ గ్రూప్ని డిలీట్ చేయాలి అంటే డిలీట్ బటన్ నొక్కితే డిలీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ముందు చూసినప్పుడు ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ చూసినప్పుడు డిలీట్ బటన్ ఆఫ్లైన్లో ఉన్నింది. సో ఫ్రీ డిఫైన్డ్ గ్రూప్స్ని మనం డిలీట్ చేయలేము. ఇది నేను మాన్యువల్గా క్రియేట్ చేశాను. మాన్యువల్గా క్రియేట్ చేసిన గ్రూప్ని నేను డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు డిలీట్ బటన్ ప్రెస్ చేశామంటే డిలీట్ ఎస్ఆర్ నో అని అడుగుతుంది. మీరు వై బటన్ ప్రెస్ చేశారంటే ఆ గ్రూప్ డిలీట్ అయిపోయింది. చూడండి, సేల్స్ గ్రూప్ అనేది మనకు లేదు, డిలీట్ అయిపోయింది. సో ఇలాగ మనము గ్రూప్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. సో ఇది గ్రూప్స్ ఎక్స్ప్లెనేషన్ ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో నేను లెడ్జర్ క్రియేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాలీలో లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎలా ఆల్టర్ చేసుకోవాలి, ఎలా డిలీట్ చేసుకోవాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.